13న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 14,61,337 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. సో నిన్నటి నుంచి ఎంటైర్ వెస్ట్ గోదావరి పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది. సో నిన్నటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. వాళ్ళ బేసిక్లీ డైరెక్షన్స్ మేరకు 18th of April వచ్చే నెల నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 25 వరకు నోటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అండ్ 13 మేలో బేసిక్లీ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమేం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, FSTSSC టీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సందర్భంగా నేను కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మీకు ఇస్తాను. సో ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గం ఉన్నాయి. ఆచంట, పాలకోలి, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు. సో ఈ 7 కాన్స్టిట్యున్సీస్లో 6 రోజు ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూస్తే నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ప్రెజెంట్ ఉన్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ కూడా మనం పూర్తి చేసాము. సో ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 14,61,337 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 7,06,169,55, ఫీమేల్ ఓటర్ చూస్తే 7,44,308. సిమిలర్లీ ట్రాన్స్జెండర్స్ 74 ఓటర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు గత ఎలక్షన్ చూస్తే జిల్లాలో 14,61 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 2 పోలింగ్ స్టేషన్ పెంచడం జరిగినాయి. సో టోటల్ 1463 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్ 374 ఉన్నాయి, రూరల్ పోలింగ్ స్టేషన్ 1089 ఉన్నాయి. సుమారుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో డిఎస్పీస్, తహసీల్దార్స్ అందరూ ఈ వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. సుమారుగా 350 వరకు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఐడెంటిఫికేషన్.